निर्मल जिला बासरलोनी श्री ज्ञान सरस्वती अम्मवारी आलयंलो दसरा शरन्नवरात्रि उत्सवालु गनंगा जरुगुतुन्नाय महागौरीदेवी अलंकारंलो अम्मवारु दर्शनमिस्तुन्नारु रेंडु तेलुगु राष्ट्राल नुंचे काकुंडा कर्नाटक महाराष्ट्र नुंचि भक्तुलु भारीगा तरलि वस्तुन्नारु अम्मवारी दर्शनं कोसं भक्तुलु क्यू लैन्लो बार्लु तीरारु अक्षराभ्यास मंडपंलो चिन्नारुलकु अक्षराभ्यासं कुंकुमार्चनलु निर्वहिंचारु अम्मवारी दर्शनानिकि 2 गंटल समयं पडुतोंदि ఎనిమిదవ రోజున అమ్మవారు గౌరీ రూపంలో మనందరికీ దర్శనమిస్తున్నారు ఈ రోజున అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో వారికి సౌభాగ్యము అదే విధంగా పిల్లలకు చదువు జ్ఞానాన్ని అమ్మవారు పుష్కలంగా ఇస్తుంది కాబట్టి ఈ రోజున అమ్మవారికి దర్శించినట్టయితే వారి జన్మ కృతార్థం అవుతుంది రేపు 9వ రోజున అమ్మవారికి మహా అభిషేకం ఉంటుంది మహా అభిషేకం అనంతరము ప్రతిరోజు నిరంతరం జరిగిన అర్చన యొక్క కుంకుమ ప్రసాదాన్ని అమ్మవారి యొక్క పసుపు ప్రసాదాన్ని దీన్నే బండార అంటారు అదే విధంగా కాళికమ్మ వారి గుళ్ళో ఉన్నటువంటి అమ్మవారి నిమ్మకాయ దండల్ని కూడా భక్తులందరికీ అభిషేకం అనంతరము ప్రసాద రూపంలో అందరికీ వితరణ చేస్తారు రేపు నవమి రోజున పాయస నైవేద్యం నైవేద్యంగా ఉంటుంది ఈ మహా ప్రసాదాన్ని అందరు స్వీకరించాలి అదే విధంగా రేపు అనగా 23వ తారీఖు నాడు నవమి యుక్త దశమి శ్రవణ నక్షత్రము సాయంత్రము 7 గంట సాయంత్రం 5 గంటల 17 నిమిషాలకి శ్రవణ నక్షత్రం రావడంతో విజయదశమి పండుగను రేపే జరుపుకోవాలి 23వ తారీఖు నాడు సోమవారం రోజున ఆ రోజు సాయంత్రం అమ్మవారు పల్లకి సేవలో ఊర్లో ఊరేగింపుగా వెళ్తారు ఊరేగింపు అనంతరము అమ్మవారి సన్నిధిలో క్షమి వృక్షానికి ఆయుధ పూజ చేస్తారు అమ్మవారి సన్నిధిలో ఆ ఆయుధాలను పెట్టి ఉత్సవాల్ని పరిసమాప్తం చేస్తారు కాబట్టి అధిక సంఖ్యలో బాసర క్షేత్రంలో భక్తులు విచ్చేసి అమ్మవారి సన్నిధిలో అక్షర శ్రీకారాన్ని జరుపుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాన్ని తీసుకుంటారు వారి జన్మ కృతార్థం